సిమెంట్ రోడ్లు, వెంచర్లు వేసిన చోట సిమెంట్ రోడ్లు, అక్కడ సిమెంట్ రోడ్డు ఉంది. వాళ్ళకి మంచినీటి వస్తుంది, మన దగ్గర లేదు. వాళ్ళకి డ్రైనేజ్ వస్తుంది, మన దగ్గర లేదు. అప్పుడు మురికోళ్ళం మనమా వాళ్ళమా? ఇప్పుడు మనం బిల్డింగ్ బిల్డర్ దగ్గర కొనుక్కుంటున్నాం, మనం మురికి పోవడానికి మురికి కాల వాడు ఏమి వేయించట్లా, మనమే వేయించుకోవాలి. లేకపోతే భూమి లోపలికి తోసేస్తున్నాం. అవును కదా, ప్రతి ఇంటి దగ్గర కూడా డ్రైనేజీలు బొక్క పెట్టి కింద దాన్ని పెడుతున్నాయి. అప్పుడు ఎవడు మురుకోడు వాడాయి మనమా? మనం ఇప్పుడు బాధ్యతగా మాట్లాడితే కనుక, అంటే ఇక్కడ పేదరికం మీద ఉన్న ఒక చిన్న చూపు. ఇప్పుడు ఇందులో పోని కులాల వారీగా చూస్తున్నారా? అన్ని కులాలోళ్ళు వస్తున్నారు. ప్రభుత్వానికి ఏది లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వార్థం లేదనే అంత అమాయకుని కాదు, అంత మూర్ఖత్వం లేదు. దానికి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక కసి ఉంది, తనని అవమానించిన చోట తను నిలబడాలి. తనని అవమానించింది తను వెళ్ళగానే, పాదయాత్ర చేస్తూ అవతలకి వెళ్ళగానే పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు తెచ్చి దాంట్లో పసుపు కిలోల కొద్ది వేసి ఊరంతా చల్లారు కదా. పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. అంటే ఒక దళితుడని చేశారా, లేకపోతే పేదవాడని చేశారా, లేదంటే అసలు ఏ కోణంలో నుంచి చేశారు? ఏది చేసినా దుర్మార్గమే కదా. అదేనది, ఏది చేసినా దుర్మార్గమే కదా. ఏది చేసినా తప్పే కదా. అంటే దళితుడిని అవమానించినట్టే, పేదవాడిని అవమానించినట్టే కదా. ఇప్పుడు పేదవాడిని అవమానించినట్టే కదా. ఇక్కడ రావద్దు అంటున్నారు, ఉండద్దు అంటున్నారు. అంటే పేదవాడిని ఏమిటి ప్రాతిపదిక? అసలు వెంటనే నిన్న ఎవరో మిత్రుడు చెప్తున్నారు అన్నమాట, వాళ్ళు దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు.